కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి కార్మికులు, కుల సంఘాలు సోమవారం కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. పెరవలి గ్రామం నుండి కార్మికులు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరడం జరిగింది. కార్మికులు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి దొరకడమే చాలా ఇబ్బందికరంగా ఉందని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకనే రవాణా చేయకుండా 2 సంవత్సరాలు నిలుపుదల చేసిందని, ఈ ప్రభుత్వం పేదవారి కుటుంబాలతో చెలగాటం ఆడిందని, అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 పథకాలు పేదవాళ్లకి లబ్ధి చేకూరుతుందనే భావంతోనే పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడం జరిగినది. తెలుగుదేశం నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ, అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్, ప్రజావేదిక కూల్చివేతనతోనే విధ్వంసం మొదలుపెట్టిన జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, అదే రాక రాష్ట్రంలో జగన్ సర్కారు రైతులను మోసం చేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎంతో మంది చిన్నకారు రైతులు నిలువునా నష్టపోతున్నారని, ఈ చట్టాన్ని రద్దుపరచడానికి మళ్లీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావాలని, ప్రజలంతా కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలుగుదేశం నాయకులు కోరడమైనది. అనేక విధాలుగా మేము వైఎస్ఆర్ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పనులు సరిగా లేక, కూలీలు సరిగా లేక, చేసుకోవడానికి పనులు లేక చాలా చిందరబంధనం అయిపోయినాము. టీడీపీ పరిపాలనలో మాకేదో చేతివృత్తులు చిక్కుతాయి, ముందుకు సాగుతామనే ఉద్దేశంతోన ఈ మేనిఫెస్టోను చూసి చాలా సంతోషిస్తూ కండువా కప్పడం జరిగింది. కనుక వీళ్ళు 50 మందికి కాను ఒక్కోరు 10 ఓట్లు సంపాదించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు పార్టీ కోసం కష్టపడాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు పార్టీలో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను చూసి కూడా